Irozo, Mira Shivaji, Gari, Jemadino Som, Murmandala, Enway Tomidava, Jemadino Swa, Sandarbanga, Manukota Prajani Kaliki, Andari Udaga, Mariki Irozo, Jemadina Subakan, Elegis Tunamo, Shivaji Garu, Varu, Indutam Mida, Shivaji, Indutam, Indutame Shivaji, Nadanimida Katamlo, Mughal Samrajamlo, విదేశీయులను గడగడలాడించి హిందుత్వాన్ని బతికించినటువంటి వ్యక్తి. వారు ఈరోజు జన్మించినందుకే వారి 389వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారి సందర్భంగా ఏదైతే ఈ మానుకోటలో సిరికొండ సంపత్ గారి అధ్యక్షతన గత 2 సంవత్సరాలుగా ఈ మానుకోట పట్టణంలో వారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ విద్యార్థులతో హిందుత్వ భావజాలం కలిగినటువంటి వ్యక్తులతో ర్యాలీలు తీసి వారిని స్మరించుకున్నటువంటి దినం. దాంతో భాగంగా గతంలో ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ గాని ఇక్కడ కలెక్టర్ గారికి మేము అప్పీల్ చేసేది గతంలో నర్సంపేట బైపాస్ సెంటర్ లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలని కూడా కలెక్టర్ గారికి మున్సిపాలిటీలో కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో కనుక ఇది 2వసారి కొనసాగుతున్నది, ఖచ్చితంగా 3వసారి కొనసాగే కార్యక్రమం వరకు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆలోచించాలా. ఆ స్థా ఏదైతే అక్కడ హిందుత్వ జెండా పాటి ఉన్నదో నర్సంపేట బైపాస్ రోడ్లో అక్కడ విగ్రహానికి పెట్టుకునేటువంటి అన్ని వసతులు ప్రభుత్వం సమకూర్చాల్సిందిగా మేము ప్రత్యేకంగా వారికి శివాజీ సేన ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మన భారతదేశము చాలా ఔన్నత్యమైనది, అన్ని మతాలను కలుపుకొని సౌభ్రాతృత్యాన్ని కాపాడుకుంటూ పోయే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం మనం బాగా అలవాటు చేసుకున్నాము. అన్ని మతాల వాళ్ళని మనలో కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని మతాల వాళ్ళు కూడా మన అందరం భారతీయులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మత సాంప్రదాయం అనేది అన్ని మతాల వాళ్ళని కలుపుకొని మనం చాలా కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నాము. ఈ సంతోషంగా ఉన్నటువంటి సందర్భాన్ని అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళు గుర్తెరిగి మనందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను.